ఎవరైతే రాజ్దీప్ సర్దేశాయ్ అని జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన అంటున్న మాట ఏంది అని అంటే, బీఆర్ఎస్ తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతుంది, మొత్తం అన్ని పార్టీలను పైసలు పెట్టి కొనేసేస్తుంది అనేసి అంటారు. ఇది నిజమా? నేను అనుకుంటే బహుశా అనేది ఏంటంటే నాకు అర్థమైంది కొంచెం డిఫరెంట్. ఏంటంటే కేసీఆర్ ప్లాన్ ఏంటంటే మొత్తము దేశాల్లో ఉన్న యాంటీ బీజేపీ పార్టీ ఆర్ నాట్ ఈవెన్ యాంటీ నాన్ బీజేపీ పార్టీస్ అందరికీ ఫండ్ చేసి బీజేపీని ఓడగొట్టాలి అనే ప్లాన్ ఉన్నది అని తను చెప్పినట్టున్నారు. అండ్ నేను అనుకుంటే తన ప్లాన్ అది ఉన్నది వాస్తవమే. అంతకుముందు చేసిండు కూడా దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసిండు, కొంచెం ఫండ్ చేసిండు. ఎవరికి? సిబ్బు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్కు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం ఇప్పుడు, అక్కడ చేసిండు. అండ్ తెలుస్తున్నాయి అంటే నితీష్ కుమార్ గారికి చేసిండు అని ఫండ్ ఇప్పుడు 2018-19 తర్వాత ఇంకొంతమంది బహుశా మమతాను కూడా అప్పుడు కలిసిండ్రు. అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనే కొత్త పదము, ఇప్పుడు పాట మారింది, పేరు కూడా మార్చుకున్నాను అనుకోండి, బీఆర్ఎస్ అని పేరు పాట కొంచెం మారింది, కానీ థీమ్ అయితే సేమే, పాట థీమ్ అయితే సేమే. నా పైసలతోటి పొలిటికల్ పార్టీలు కొనవచ్చు. ఒకటైతే వాస్తవం, ఎవరికైతే ఆ శక్తి ఉన్నానంటే ఈయన ఒక్కనికే ఉంది, వేరే సీఎంలకు ఆ శక్తి లేదు. ఎందుకంటే ఈయన ఒక్కడే కాళేశ్వరం కట్టిండు, ఈయనొక్కడే 500,000 కోట్లు లోన్ తీసుకుండు, ఈయనొక్కందే అన్నిట్లా ధనిక రాష్ట్రం. అండ్ ఈ ఒక్కనే కరప్షన్ ఎంత చేసిందంటే ఆ దాంతో సాధ్యం, ఆ దాంతో సాధ్యం. అయితే ఈయనతోటి అది ఆ ప్లాన్ కొనగలుగుతాడు, కానీ వీళ్ళు అమ్ముడు అవుతారా? ఇంకోటి అన్నిట్లో పెద్ద ఫ్యాక్టర్ ఏంది, ఈయనతో ట్రస్ట్ ఫ్యాక్టర్ లేదు. అవును, వాళ్ళు బీజేపీని వ్యతిరేకించినా కూడా ఈయనను నమ్ముతారా అని ఈయన మీద నమ్మకం లేదు. ఎంతోమంది నాయకులు నాకు అక్కడ ఎంపీ ఉన్నప్పుడు చెప్పిండ్రు, తృణమూల్ కాంగ్రెస్ అయినా ఎంతోమంది సీనియర్ ఎంపీలు ఈయన చేస్తున్న మంచిగా అని ఈయన ఎవరు నమ్మరని వాళ్ళ అధ్యక్షుడు. సో ఈయన మీద మెయిన్ ఆయనకు ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ లేదు. అయితే ఫెడరల్ ఫ్రంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అప్పుడు ఫండ్ చేసిండు, ఇప్పుడు కొంచెము దాన్నే కొంచెం డిఫరెంట్గా అండ్ మోర్ సీరియస్గా హీస్ ట్రయింగ్. అండ్ ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను కొనగలుగుతాను.